జరిగింది. ఆదిలాబాద్ వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సారంగపాణి, అక్కడ ఓటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోంది, పూర్తి అప్డేట్ ఏంటి? నలని, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది, ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 13% పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. బోత్ నియోజకవర్గం, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13% పోలింగ్ 9 గంటల వరకే పూర్తయింది. కడపటి వార్తలు అందే వరకు ఇంకో 5% పోలింగ్ పెరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు అటు మంచిర్యాల జిల్లా, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో సైతం పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే అటు మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే, మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, దీంతోపాటు మంచిర్యాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ శాంతినగర్లోని 274 పోలింగ్ కేంద్రంలో బూతులో ఒక 20 నిమిషాల పాటు పోలింగ్ ఆగిపోయింది. ఎందుకంటే ఈవీఎం పైన గుర్తుల పక్కన ఒక మార్కును ఒక ఓటర్ గమనించి అధికారులకు చెప్పడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఏజెంట్ల సమక్షంలో ఆ మార్కును తొలగించారు. ఒక 20 నిమిషాల పాటు ఇక్కడ నిలిచిపోయింది. అటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు, అదేవిధంగా మంచిర్యాలలో 9% పైగా పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే 9.87% పోలింగ్ నమోదైంది. నిజమల్ నియోజకవర్గంలో 9% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఖానాపూర్లో 9.8% నమోదైంది. ఆదిలాబాద్ బోత్లో 13% దాటిపోయింది. ఇప్పటికే ఆసిఫాబాద్లో అయితే అత్యధికంగా 15.48% పోలింగ్ నమోదైంది. ఇటు చెన్నూరులో కాస్త తక్కువగా ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది, 8.47%. అదేవిధంగా ముదోల్ నియోజకవర్గంలో 9 గంటల వరకు 9.2% పోలింగ్ నమోదైంది. మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఏదైతే 274 ఈ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కాసేపు ఈవీఎం వద్ద మార్క్ ఉండడంతో దాన్ని సెట్ చేయడం కోసం 20 నిమిషాలు ఆపివేయడం జరిగింది. దీంతో పాటు ఇద్దరు అభ్యర్థులు కోడ్ ఉల్లంఘిస్తూ తమ పార్టీ కండువాలతో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్లోకి వెళ్లారు. అటు నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అభ్యర్థి సైతం తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పార్టీ కండువా కప్పుకొని వెళ్లడం జరిగింది. అది కొంత అభ్యంతరకరమని మరికొంతమంది ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ఎర్లీగా అయితే ఈవీఎంలు కాస్త మొరాయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని బీర్సాయిపేటకు సంబంధించి 123 పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఈవీఎం మొరాయించింది. కొద్ది నిమిషాల నుంచి అది ఇప్పుడు ఇంకా పూర్తిగా సెటరేట్ కాలేదు, పోలింగ్ నిలిచిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అటు ఆసిఫాబాద్ లో ఒక బైకిస్ట్ ఒక అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి గుర్తును బైక్ పై స్టిక్కర్ తో రావడంతో కొంతమంది అడ్డుకోవడం జరిగింది. ఆ క్రమంలో తీవ్ర ఒక ఉద్రిక్తత నెలకొంది. ఇటు ముదోల్ నియోజకవర్గంలో సైతం ఆ విధంగానే ముదోల్ నియోజకవర్గంలో కాషాయ కండువాలతో వచ్చిన వాళ్లను మిగతా అధికారులు అడ్డుకోవడం జరిగింది. అది బీజేపీకి సంబంధించిన గుర్తుగా భావించి వాళ్ళని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఒక దశలో కొంత ఉద్రిక్త పరిస్థితి సైతం నెలకొంది. కానీ ఎలాంటి ఇప్పటివరకైతే పెద్దగా ఇబ్బందులు అయితే లేకుండానే పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం ఏదైతే పోలింగ్ ఆలస్యంగా జరుగుతుంది, గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే తీసుకోవచ్చు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎన్ని గంటలకు వచ్చారు, ఎంత సమయం పడుతుంది? 10:30 ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తున్నాము, మరి ఏం ప్రొవిజన్ తెలియదు కదా. ఇంకా మీకే తెలవాలి, ఏమంటారు? ఏదో మార్క్ వచ్చిందని అన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది కదా, స్టార్ట్ అయింది కదా. 11 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక వెయిట్ చేయడం బాధ్యత కదా మాది కూడా, చేస్తాం, ప్రాబ్లం లేదు. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, పోలింగ్ అంటే చాలా మంది వచ్చారు. పోలింగ్ బూతుల వద్ద భారీ సంఖ్యలో క్యూలైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని చోట్ల 15% పోలింగ్ నమోదు కాగా, కొన్ని చోట్ల 10%, కొన్ని చోట్ల 9% పోలింగ్ శాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. మరో గంట తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించిన పోలింగ్ శాతం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. నలిని, రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అది ప్రస్తుతం బోధ్ అలాగే ఆదిలాబాద్ కి సంబంధించి ఇప్పుడు
వరకు చూసినట్లయితే పోలింగ్ సరళి ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఇప్పటివరకు బోధ్ మరియు ఆదిలాబాద్ వ్యాప్తంగా 13% వరకు కూడా ఓటింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు మా ప్రతినిధి సారంగపాణి. అయితే అక్కడక్కడ ఈవీఎంలకు సంబంధించి కొన్ని సాంకేతిక లోపాలైతే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.